నిన్న ఈవినింగ్ 7:45కి నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగటం జరిగింది. ఎమ్మటే ఇమిగ్రేషన్లోకి వెళ్ళాను. ఇమిగ్రేషన్లో నాకు లుక్ ఓవర్ నోటీస్ ఉందని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్ ఆపడం జరిగింది, లుక్ ఓవర్ సర్క్యులర్. సో అక్కడ నుంచి నన్ను మళ్ళీ గుంటూరు సిఐడి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆల్మోస్ట్ 4 అవర్స్ అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ నుంచి మళ్ళీ సిఐడి పోలీస్ వాళ్ళు ఆల్ ద వే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి గుంటూరు తీసుకురావడం జరిగింది. నేను వచ్చిన కారణం ఏంటంటే మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మగారిని చూడటానికి నేను హైదరాబాద్ రావడం జరిగింది. యాక్చువల్గా గత 4 సంవత్సరాల్లో దాదాపు మా ఇంటి మీద 5 సార్లు దాడులు జరిగాయి. 4 సార్లు మా ఇల్లు గోడలు బద్దలు కొట్టారు, సీసీ కెమెరాలు బాగా కొట్టారు. అయినా సరే నేను ఏ రోజు ఇండియా రాలేదు, ఎందుకంటే మా అమ్మగారు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మా అమ్మగారు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చూడటానికి వస్తే ఇక్కడ ఈ రకంగా అంటే లుక్ ఓవర్ సర్క్యులర్ ఇచ్చి ఈ రకంగా ప్రజల గొంతు అంటే మేము ఇష్యూ బేస్డ్ మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కాలి, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉంది. కానీ మా పోరాటం ఎప్పుడు ఆగదు. ఈ ప్రభుత్వం మీద మా పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలా చేయాలి, రాష్ట్రాన్ని రాజధాని ఎలా కట్టాలి ఏమీ తెలియకుండా ఎంతసేపు ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కి, ప్రశ్నించిన వాళ్ళని అక్రమే కేసులు పెట్టి, వాళ్ళని జైళ్ళలో పెట్టి, వాళ్ళని కొట్టడం, వాళ్ళని చంపడం చేస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో ప్రతి ఒక్క రాష్ట్ర పౌరులు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు తల్లి ఆరోగ్యం బాగాలేదు, నేను చూడటానికి వచ్చాను అంటే కనీసం నన్ను తల్లి దగ్గర కూడా పంపించకుండా డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చారు. ఈరోజు పరిస్థితి ఎవరికి రాకూడదు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ గమనించి వచ్చే రోజులలో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడి మీద ఉంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో మంచి మంచి నాయకులు, ఎంతో అభివృద్ధి చేసిన నాయకులు ఉన్నారు. మన పక్కన ఉమాగారు కానివ్వండి, ఆలపాటి రాజా గారు కానివ్వండి, సార్ కానివ్వండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం సేవలు చేశారు. కానీ ఈరోజు ఉన్న మంత్రులు రాష్ట్ర ప్రజల కోసం బాగు పనిచేయకుండా వాళ్ళ సొంత లబ్ధి కోసము రాష్ట్రాన్ని దొబ్బి దోచుకుని తింటానికే పనిచేస్తున్నారంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దారుణంగా ఎంత అవినీతికి పాల్పడుతుందో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఆలోచించి వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఎన్నుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. మన యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ గారు పదే పదే చెప్తూ ఉంటారు, ఈరోజు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా వదలను అని పదే పదే చెప్తూ ఉంటారు. నా దానిలో కూడా రుజువైంది. నేను అరెస్ట్ అయిన కరెక్ట్గా 4-6 అవర్స్లో లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఉమా గారు, ఆలపాటి గారు, పెద్దలు అందరూ కూడా, మా సోదరుడు వంశీ, ఉమేష్ గారు, వీళ్ళందరూ కూడా వెనువెంటనే ఫాలో అప్ చేసి నన్ను ఈరోజు నోటీస్ ఇచ్చి బయట తీసుకురావడంలో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా పాదాభివందనాలు. నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడం చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే కార్యకర్తల పార్టీ, కార్యకర్తలకు చిన్న కష్టం వచ్చినా నాయకుడు లోకేష్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాయకులందరికీ డైరెక్షన్ ఇచ్చి కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా మనందరం 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. తల్లిని చూడటానికి వచ్చిన వ్యక్తిని తల్లిని చూడనీయకుండా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి నాంది పలికిన సందర్భంలో ఉమాగారు, అదేవిధంగా నాని గారు, శ్రీనివాస్ గారు, వంశీ గారు, వాళ్ళ బంధువులు శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా వచ్చి తర్వాత వాళ్ళ యొక్క పందాన్ని మార్చుకొని 41 ఏ నోటీస్ ఇచ్చి విచారణ చేస్తామని చెప్పి చెప్పడం ఈరోజున ఈ ప్రభుత్వం యొక్క పోకడ. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లే. 41 నోటీస్ తల్లిని చూసిన తర్వాత మీకు 41 నోటీస్ ఇస్తామండి, మీరు వచ్చి మీరు లేకపోతే అక్కడికైనా సర్వ్ చేయొచ్చు, ఎక్కడ ఉన్నాడో అక్కడ సర్వ్ చేయొచ్చు. దానికేమి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చూపించి 41 ఏ నోటీస్ ఇచ్చి ఆయన రిలీజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా పైన పాస్పోర్ట్ ఇవ్వాలా వద్దా అనే సంశయం ఇంకా ఎస్పీ గారు క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన అంశం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటి తెలుసుకోవాలి, పరదాల చాటున వెళ్ళి ప్రజలను కలిసే ముఖ్యమంత్రికి, లక్షలాది మంది ప్రజల్ని కలిసే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న కార్యకర్త కూడా ఏం మాట్లాడాడు యాష్ గారు, వాళ్ళు చిన్న
నువ్వు అరెస్ట్ చేసినా ఏం చేసినా ఈ ప్రభుత్వం పడిపోయే వరకు ఒక కార్యకర్తగా నా పోరాటం ఆగదు అని చెప్పే విధానం ఈరోజున మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఇది ఆపాలి, ఆపకపోతే నష్టపోయేది, ఇంకా నష్టపోయే చరిత్రహీనులుగా మీరు అయ్యారు. ఇవాళ ఎప్పుడైతే ఈ జిల్లాలో 11 మందిని మార్చారో ఇన్ఛార్జీల్ని, ఏంటి ఒక చోట పనికిరాని పువ్వు ఇంకో చోట పనికి వచ్చిందండి. మరి మీరే ఆలోచించుకోవాలి. మీరు ఈ రకమైనటువంటి విధానంతో మీరు బతకాలనుకుంటే బతికే రోజులు అయిపోయినాయని చెప్పి స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు. పరజాల చాటు ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తాం. యాష్, 28 సంవత్సరాల వయసులో తల్లి కష్టపడి చదివించి ఇంజనీరింగ్ చదివి ఉన్నత చదువుల కోసం వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం అమెరికాలో చేసుకుంటూ సామాజిక బాధ్యతగా సమాజంలో మనకున్న 10 రూపాయల్లో 4 రూపాయలు పిల్లల చదువులకో, పేదవాళ్ళ పిల్లల చదువులకో, మధ్యతరగతి పిల్లల చదువులకో వీళ్ళందరూ కూడా మిత్రబృందం కానీ వీళ్ళు కానీ చక్కటి సేవా కార్యక్రమాలు అక్కడ అమెరికాలో మన తెలుగువారు వెళ్ళినా చేస్తున్నారు. అట్లానే వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు పేద పిల్లలకి ఇవాళ ఈ సాఫ్ట్వేర్ వల్ల, ఐటీ రంగం వల్ల, హైటెక్ సిటీ వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల మనం ఉన్నత స్థానాల్లోకి వచ్చామని, ఇటువంటి యువకులు అమెరికాలో వాళ్ళకు వచ్చే ఉద్యోగంలో డబ్బుల్లో 10 రూపాయలు వాళ్ళ సమాజానికి ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ తిరిగి ఖర్చు పెడుతున్నారు, పిల్లల చదువులు ఖర్చు పెడుతున్నారు, సామాజిక బాధ్యతగా వాళ్ళ కర్తవ్యాలను చేస్తున్నారు. అటువంటి కుర్రవాడి మీద సోషల్ మీడియా కేసులండి. ఏ సెక్షన్లు పెట్టాడు? 153A అంట, 505(2) అంట, 120B ఐపీసీ అంట, సెక్షన్ 66C ఐటీ యాక్ట్, 2000 ఆఫ్ సిసిపిఎస్ సిఐడి ఏపీ. ఎప్పుడు బుక్ చేశాడు? 5/5/2022 ఒక కేసు. పిల్లి తాడేపల్లి పిల్లి అయిపోయింది, పరదాలు చాటున ఇవాళ చెట్లు కొట్టేసి ఇవాళ సోషల్ మీడియాలో తప్పుడు కేసులు పెట్టి ఇవాళ ఈ దుర్మార్గాలకి ఈ ప్రభుత్వం పాల్పడుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా పాస్పోర్ట్ ఇవ్వాలి, ప్లస్ ఇమీడియట్గా ఇటువంటి తప్పులు దుర్మార్గాలు ఇంకో వ్యక్తి మీద చేయొద్దని డిమాండ్ చేస్తున్నాను. పదకొండని ఇచ్చారు, మళ్ళీ 11/1/2024 10 గంటలకి సిఐడి రీజనల్ ఆఫీస్ పద్మావతిపురం తిరుపతి రోడ్ తిరుపతి, మళ్ళీ మరి తిరుపతిలో పెట్టాడు, మళ్ళీ అక్కడ నేను 2 కేసులు పెడతాడేమో పిచ్చాడు. తర్వాత పులివెందుల్లో పెడతాడు. అంటే ఈ పిచ్చి కాకపోతే ఏంటండి ఇదంతా? పిచ్చి పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది.